అనంతపురం జిల్లా ఒరవకొండలో మండలంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తన దాతృత్వం చాటుకున్నారు. మైలారంపల్లి ముంపు గ్రామంలోని 160 మంది బాధితులకు తన సొంత భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఆ పట్టాలను బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పయ్యావులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. 30 ఏళ్లుగా తనకు రాజకీయంగా అండగా నిలుస్తున్న ప్రజలకు రుణపడి ఉంటానని కేశవ్ అన్నారు. గత ఏడాది భారీ వర్షాలకు మైలారంపల్లి ముంపునకు గురైందని, ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తొందరగా ఇల్లు కట్టుకొని మన మీద చేరుకునేటువంటి పరిస్థితులు కావాలా? ఈరోజు మేము పట్టాలు ఇచ్చినానంటే రేపటి నుంచి మీ ఎంట పడతా ఎప్పుడు కట్టుకుంటారు? మీరు క్లీన్ ఎప్పుడు చేసుకుంటారు? పునాదులు ఎప్పుడు వేసుకుంటారు? ఆర్టీటీ వాళ్ళు చేసుకుందామా, ఇన్వర్ చేయబోదామా అని మిమ్మల్ని అడుగుతా. దానికనే ఇంకా ఏం సమస్యలు ఉన్నాయని అడిగింది. నీళ్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే నీళ్లు ఉండాలా, అంతే కరెంట్ అందుబాటులోకి రావాలా, ఒకవేళ వైర్లు స్తంభాలు దానికి వచ్చిన ముందు మోటార్ వేసుకునేకి ఏడవ దగ్గర నుంచి రెండు కనెక్షన్లు మనకు కావాలా. బ్రహ్మాండమైన తాగే నీళ్లు ఉన్నాయి దాంట్లో. ఏ మనం ఇప్పుడు టెంపరీగా హ్యాండ్ బోర్ వేసుకుందాము, అవసరమైతే రేపు పొద్దున ఇంకోటి కలిసి మోటార్ కట్టించి ట్యాంక్ పెడతాం, ఎవరైనా ఇల్లు కొట్టుకునే దానికి దానికి దీనికి కావాలంటే బోర్లకి ఇప్పుడు వేయాల్సిన పని లేదు. మనకి ఎమర్జెన్సీకి రెండు ఉన్నాయి, 4 ఇంచుల నీళ్లు వచ్చే బోర్లు అవే, 2 ఇంచుల నీళ్లు వచ్చే బోర్లు కాదు. బ్రహ్మాండమైన సౌకర్యవంతంగా ఉంటుంది. సరే, అటు నుంచో ఇటు నుంచో ముందు ఇమీడియట్ గా ఒకటి తీసుకొస్తాము సౌకర్యం, ఎందుకంటే నీళ్లు కొట్టుకునే కావాలి ముందు, తర్వాత ఇంట్లోకి వచ్చినాక కాలనీకి ఆటోమేటిక్ గా ఫోన్లు వీళ్ళు అన్ని వచ్చేస్తాయి.